Pavan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే మనకి, ఇది అన్బాక్సింగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో మీకు బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం. సో చూద్దాం కలర్ అయితే. ఫోన్ చూడడానికి బాగుంది, పైన మనకి ఇంకొక బబుల్ కవర్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇది ఫ్లిప్కార్ట్ ప్లస్ అని చెప్పి ఇక్కడ పైన ఫ్లిప్కార్ట్ యొక్క స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. ఈ కవర్ కూడా కట్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా మన మొబైల్ని చూసుకోవచ్చు. కింద మనకి ఒక ఇక్కడ బార్ కోడ్ అయితే కనిపిస్తుంది, సో మొబైల్కి సంబంధించిన. సో దీని అయితే కవర్ మనం కట్ చేస్తే మనకి ఇది వస్తుంది అన్నమాట. సో తీసేద్దాం ఇది. ఫ్రెండ్స్, మనకి పైన అయితే ఒక పేపర్ కనిపిస్తుంది. బహుశా ఇది ఫ్లిప్కార్ట్ యొక్క బిల్ లాంటిది అయి ఉండొచ్చు. అంటే మన మొబైల్ పర్చేజ్ చేసినట్టయితే మనకు ఒక బిల్ పేపర్ ఇస్తారనమాట. సో ఇది అదే అయి ఉండొచ్చు. సో ఇది అదే అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మొబైల్లో చూసుకోవచ్చు. ఇక్కడ S4 అని చెప్పి ఫ్రంట్ మనకు కనిపిస్తుంది, ఇన్ఫినిక్స్ అని చెప్పి పైన మనకు కనిపిస్తుంది. కింద 32 MP కూడా మనకి కెమెరా ఫీచర్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే S4 అని ఉంది, కింద చూసుకుంటే ఇన్ఫినిక్స్ అని చెప్పి మనకి వీటి యొక్క బార్ కోడ్స్తో పాటు మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి S4 అని చెప్పి రైట్ సైడ్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని యొక్క ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ S4 అని చెప్పి 32 MP అని చెప్పి మనకి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది మనం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి 15.79 సెంటీమీటర్స్తో మనకి దీని స్క్రీన్ అయితే రావడం జరిగింది. సో ఈ 6.2 HD ప్లస్ అలాగే వాటర్ డ్రాప్ నాట్స్తో మనకి ఇది రావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకున్నట్టయితే పక్కన మనకి కెమెరా కూడా ఇచ్చారు, 8 AAA కెమెరా అనమాట. సో ఇది మనకి 13 MP అలాగే 8 MP అలాగే 2 MP కెమెరాతో మనకి ఇది రావడం జరిగింది అనమాట. సో ఇది దీనికి 3 కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. మనకి తర్వాత దీని యొక్క బాడీ చూసుకున్నట్టయితే మనకి ఇది గ్లాసీ బాడీతో బోత్ సైడ్స్ అంటే రెండు పక్కల మనకి ఇది గ్లాస్ బాడీతో రావడం జరిగింది. సో మనం ఉపయోగించే స్క్రీన్ గ్లాసే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి గ్లాస్ బాడీతో వచ్చిందనమాట. ఇది 2.5D glass మనకి వచ్చిందనమాట. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రాసెసర్ కూడా చూసుకోవచ్చు. సో దీని యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే ఇది మనకి XOS 5.0 ఆండ్రాయిడ్ TM 9 Pi మనకి ఇది రన్ అవుతుంది ఈ మొబైల్ అయితే. తర్వాత ఫ్రెండ్స్, మన బ్యాటరీ ప్యాకప్ చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీ అయితే మనకి వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది మేడ్ ఇన్ ఇండియాలో అయితే మనకి ఈ మొబైల్ని వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే చూడడానికి లుకింగ్ బాక్స్ అయితే చాలా బాగుంది. సో ఈ కవర్ పైన ఉంటుంది. సో ఈ కవర్ అయితే మనం తీసినట్టయితే మనకి ఇది వస్తుంది అనమాట. సో ఓపెన్ చేద్దాం. కవర్ కట్ చేసినట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఒక పైన చిన్న కవర్ అయితే మనకి ఇచ్చారు. సో ఈ కవర్ తీసేస్తే మనకి బాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మొబైల్ అనమాట. తర్వాత కింద మనకు ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా చిన్న స్టిక్కర్స్ అయితే మనకి వీళ్ళు లాక్ లాగా వేసారనమాట. సో ఈ రెండు కూడా ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనం ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, మనకు మొబైల్ కనిపిస్తుంది చూడండి. పైన అయితే మనకి ఇన్ఫినిక్స్ S4 అని చెప్పి మనకు ఒక స్టిక్కర్ కనిపిస్తుంది. ఇదైతే ఫోన్ స్టిక్కర్ అనమాట. పైన ఒక స్టిక్కర్ అంటించారు. లుకింగ్ అయితే చాలా బాగుంది. ఫోన్ అయితే లోపల ఉంది. సో ఫోన్ తీద్దాం. ఇది వెనక సైడ్ చూసుకున్నా మనకు కవర్ అయితే ఇచ్చారు. సో ఫోన్ అయితే ఫస్ట్ మనం పక్కన పెట్టి లోపల కంటెంట్స్ ఏమున్నాయో ఇంకా చెక్ చేద్దాం ఒకసారి. బాక్స్లో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు ఒక కేబుల్ కనిపిస్తుంది, అలాగే అడాప్టర్ కూడా ఉంది. సో కేబుల్ చూసుకున్నట్టయితే ఇది మనకి మైక్రో USB కేబుల్ అనమాట. సో ఇది నార్మల్ కేబులే, టైప్ సి పోర్ట్ అయితే కాదు. సో నార్మల్ ఛార్జింగ్ అయితే మనకి ఎక్కుతుంది ఇది. సో నార్మల్ కేబుల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మనకి అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో అడాప్టర్ కూడా చూద్దాం దీని హోల్స్ ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చాలా స్మార్ట్గా ఉంది. సో ఇన్ఫినిక్స్ అని చెప్పి ఇక్కడ మనకి 5 volts 2 amperes మనకి ఇది కనిపిస్తుంది. సో ఇది 5 volts 2 amperes మనకి పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఒక మనకి ఇది సిమ్ ఎజెక్టర్ ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. సిమ్ ఓపెన్ చేయాలంటే మనకి సిమ్ ఎజెక్టర్ ఉండాలి. సో ఈ పిన్తో యూజ్ చేసి మనం సిమ్ ట్రై అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సిమ్ ఎజెక్టర్ పిన్ లా ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేసి సిమ్ ట్రై అయితే మనం ఓపెన్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇంకే చూద్దాం ఏమున్నాయో.
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న పేపర్ కనిపిస్తుంది. ఇది స్టిక్కర్ రిజిస్ట్రేషన్ క్లబ్ ప్రాసెస్ అనమాట. సో ఒక ఎక్స్ట్రా బుక్ లాంటిది అయితే మనకి ఇన్ఫినిక్స్ సంబంధించింది ఇచ్చారనమాట. తర్వాత సో యూజర్ మాన్యువల్ ఒకటి, వారంటీ కార్డ్ మనకి ఈ బాక్స్లో ఉన్నాయి. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమున్నాయో. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది కేస్ అనమాట. సో మన కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చాలా పర్లేదు, బాగుంది, మంచి క్వాలిటీగానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్క్రీన్ కార్డ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కవర్ టైప్ అనమాట, గ్లాస్ అయితే కాదు. సో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి సో ఇది కవర్ అనమాట. సో మనకి కేసు స్క్రీన్ కార్డ్ కోసం మనమైతే బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సో ఇక్కడే మనం తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ మొబైల్ చూద్దాం. మొబైల్ కవర్ తీసేద్దాం. ఓకే కవర్ తీస్తే ఫ్రెండ్స్ మొబైల్ అయితే మనకి బ్లాక్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మొబైల్ ఉంది. సో బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ మనకు ఒక స్టిక్కర్ కనిపిస్తుంది. దీని మీద కొన్ని ప్రింటెడ్ మనకి ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి, అంటే దీని మీద ప్రింట్ చేశారు. సో ఈ కవర్ తీస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో దీని బాడీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి మనకి గ్లాసీ బాడీ అనమాట. సో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది చాలా క్లియర్గా అనిపిస్తుంది. నేను ఉండేది కూడా మీకు క్లియర్గా అనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. గ్లాస్ బాడీ కాబట్టి మనకి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ గ్లాసీగా మనం అద్దంలో లాగా కనిపిస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది కర్వ్డ్ ఫోన్ అనమాట. సో లుకింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి మనం సిమ్స్ వాడుకోవచ్చు, డ్యువల్ సిమ్స్ వాడుకోవచ్చు, అలాగే మనం ఒక ఎస్డి కార్డు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మన రైట్ సైడ్ చూసుకున్నట్టు పవర్ బటన్ ఇచ్చారు, అలాగే పైన మనకి వాల్యూమ్ బటన్స్ కూడా ఇచ్చారు. సో ఈ అప్ అండ్ డౌన్స్తో మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ కింద చూసుకున్నట్టయితే మనకి 3.5 mm ఆడియో జాక్ ఇచ్చారు, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. తర్వాత యూఎస్బి కేబుల్ పోర్ట్ అయితే మనకి ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ స్పీకర్ కూడా ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 3 రియల్ కెమెరా ఇచ్చారు. సో ఇవి మనకి 13 MP, 8 MP, 2 MP కెమెరాస్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రంట్తో పోల్చుకుంటే తక్కువ అన్నట్టు. సో ఒక ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫినిక్స్ అని చెప్పి బ్రాండ్ పేరు రాసి మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనం పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఆన్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. సో నేను మొబైల్ ఆన్ చేస్తున్నాను. ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ XOS అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ముందైతే నేను ఈ ఫోన్కి సెటప్ చేస్తాను, సెటప్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే మనం స్టార్ట్ చేద్దాం. సెటప్ కంప్లీట్ చేసి మీకు స్కిప్ చేసి మొత్తం చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ ఫోన్ అయితే మనకి ఫోన్ బూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోన్ మీరు ఎలా లైటింగ్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రైట్నెస్ కూడా ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, బ్రైట్నెస్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. సో ఎంతవరకు ఉందనేది మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచే. ఓకే ఫ్రెండ్స్ బ్రైట్నెస్ అయితే మీరు చూశారు. నెక్స్ట్ మనం ఫేస్ అన్లాక్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. యాప్స్ మనకి ఇన్బిల్ట్గా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వాట్సాప్ కూడా వాళ్ళు మనకి ఇచ్చారు. సో మీరు అలాంటి డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాడుకోవచ్చు అనమాట. సో మనం ఫేస్ అన్లాక్ అయితే ఫస్ట్ చెక్ చేద్దాం, ఫేస్ లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఫేస్ లాక్ పెట్టాను. ఫేస్ రీడ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్, డేటా అయితే తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్ చెక్ చేద్దాం ఒకసారి పేస్ లాక్ ఎలా పనిచేస్తుందో. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ హాఫ్ సెకండ్లో అయితే మనకి పేస్ అన్లాక్ అయితే అవుతుందనమాట. ఇది పేస్ అన్లాక్ కూడా చాలా బాగుంది. హాఫ్ సెకండ్లో మనకి కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ టైం కూడా కాదు హాఫ్ సెకండ్లో అయిపోతుంది. పేస్ అన్లాక్ అయితే చెప్పుకోవచ్చు, బాగా పనిచేస్తుంది అని చెప్పి. తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది సెన్సార్. ఓకే ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ డేటా ఇవ్వమంటుంది. సో మన ఫింగర్ అయితే దాన్ని వెనుక బాగా ఆనించాలి. సో ఇది రీడ్ చేసుకుంటుంది. సో డేటా అంతా తీసుకుంటుంది. సో తీసుకున్నట్లయితే మనకి కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. సో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ చేశాను, ఇచ్చాను, ఒకసారి చెక్ చేద్దాం బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఫింగర్ అయితే అంటిస్తున్నాను. సో మన బ్యాక్ దిప్పి లోపు మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ఆన్ అయిపోతుంది. జస్ట్ నేను ట్యాప్ చేసి తీసేస్తున్నాను, దాని మీద ట్యాప్ చేసి వెంటనే తీసేస్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఫింగర్ ప్రింట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. సో ఇది దీని సిస్టమ్ కూడా మనం ఒకసారి చూద్దాం. 3 GB ర్యామ్, అలాగే మనకి పక్కన చూసుకుంటే 32 GB ఇంటర్నల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఫ్రంట్ కెమెరా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 32 MP కెమెరా అయితే మనకి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. సో ఇది చాలా గొప్ప విషయం అయితే ఇందులో అయితే. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాక్ కెమెరా చూసుకుంటే 13 MP, అలాగే 2 MP, అలాగే 8 MP మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట ఇది. సో మనకి ఇది ప్రాసెసర్ కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్ పనిచేస్తుంది కాబట్టి ప్రాసెసర్ మనకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 4000 బ్యాటరీ MAH అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇది కూడా మనకి బెస్ట్ ఫీచర్ కానీ మనం చూసుకోవచ్చు అనమాట.
తర్వాత మనకి దీని యొక్క పిక్సెల్ సైజ్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇది మనకి 720 అలాగే 1520 మనకి విడ్తో ఇచ్చారు. సో ఇది ఆండ్రాయిడ్ పై మీద పనిచేస్తుంది, సో చూసుకోవచ్చు. తర్వాత మనకి దీని వర్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది ఆండ్రాయిడ్ పైతో మనకి అయితే పనిచేస్తుంది. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనకి మొబైల్ ఉందన్నమాట. సో దీని ఫీచర్స్ మనకి చూసుకోవచ్చు, లేటెస్ట్ వర్షన్తోనే మనకి రన్ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫీచర్స్ అయితే. సో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఇమేజ్ మార్చి చూద్దాం. సో ప్రజెంట్ ఉన్న వాల్పేపర్కి కొత్త వాల్పేపర్ పెట్టి చూద్దాం. సో ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ కనిపించేది థర్డ్ని సెలెక్ట్ చేశాను, అప్లై. ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వాల్పేపర్కి ఆ వాల్ డిఫరెంట్ అనేది. సో వాల్పేపర్ని బట్టి కూడా కొన్నిసార్లు మనకి ఫోన్ అయితే లుకింగ్ బాగుంటుంది కాబట్టి సో అట్లా చూపెట్టడం కోసం ఓపెన్ చేశాను. సో లాక్ వేసినప్పుడు కూడా మనకి రకరకాల థీమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి, అంటే వాల్పేపర్స్ లాగా స్క్రీన్ సేవర్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సేవర్స్ అయితే వస్తున్నాయి. సో కేసు కూడా ఒకసారి వేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో కేసు అయితే నేను వేసి చూపిస్తాను మీకు. కేసు వేస్తే మొబైల్ చూడడానికి ఎలా ఉంటుందనే చెప్పి మనం చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, కేస్ వేస్తే మనకి ఈ విధంగా ఫిట్టింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో మీరు చూసుకోవచ్చు హ్యాండ్లో చాలా లుకింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఓవరాల్గా బాగుంది, బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో 9000కి మనకి ఈ ఫోను రీజనబుల్గా కరెక్ట్గా సరిపోయే ఫోన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి. అది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.